ఓం గురుభ్యో నమః. శ్రీవారికి ఈ బుధవారం మీ కోరికని ఇలా చెప్పుకొని ఈ ముడుపు కట్టి చూడండి. సాక్షాత్తు ఆ వెంకన్న నీ భక్తికి మెచ్చి పరవశించి కలలో కనిపించి మీ కల నెరవేరుస్తాడు. ఇది అక్షరాల నిజమండి. ఇవి నా మాటలైతే కాదు, భక్తులు వారి కోరికలను ఈ విధంగా తీర్చుకున్నారో. ఒక్కసారి ఈ పద్ధతిని పాటించి చూడండి, తప్పకుండా వెంకన్న అనుగ్రహం కలుగుతుంది. పిలిస్తే పలికే కలియుగ దైవం, కోట్లాది భక్తులకు ఇలవేల్పు, ఆపద మొక్కలవాడు, అనాథ రక్షకుడు, కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసుడే, కష్టంలో కడతీర్చే తమ దైవం అని భావించి స్వామివారికి తమ కోరికలు చెప్పుకొని పూర్వం ముడుపు కట్టేవాళ్ళు. పూర్వం దాకా ఎందుకండి, నేను పుట్టినప్పటి నుండి మా ఇంట్లో కూడా ఇదే జరుగుతూ వస్తుంది. ఇది ఒక ఆచారంగా శ్రీవారికి ముడుపు కట్టేవాళ్ళము. ఇది ముఖ్యంగా ఎప్పుడైతే ఆపదలో ఉంటారో, ఎప్పుడైతే మీరు కష్టంలో ఉంటారో, అప్పుడు ముడుపు అనేది కట్టి వారి కోరికలను తీర్చుకునేవారు. ఇంకా ఎటువంటి సమస్యలకు ఈ ముడుపు కట్టాలి అంటే, వివాహం కోసం, వ్యాపార వృద్ధి కోసం, పిల్లల కోసం, ఉద్యోగం కోసం, ప్రమోషన్ల కోసం, ఇల్లు కానీ స్థలం కానీ కొనడం అమ్మడం కోసం, ఉద్యోగం పొందటం కోసం, అనారోగ్యంతో ఉన్నవారికి బాగవ్వాలని, పంట నష్టం కలగకుండా చేతికి రావాలని, ఆటంకంగా ఉన్న నిర్మాణం పూర్తి కావాలని, ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఆ శ్రీనివాసునికి ముడుపు కట్టవచ్చు. వెంకటేశ్వర స్వామికి ముఖ్యంగా ముడుపు ఎప్పుడు కట్టాలి అంటే, శనివారం రోజు కట్టవచ్చు, లేదంటే బుధవారం కూడా కట్టవచ్చు. ఆయనకి బుధవారం కూడా పూజలు చేస్తారు కాబట్టి బుధవారం పూజలు అందుకుంటాడు కాబట్టి బుధవారం లేదా శనివారం, ఈ రెండు రోజులలో ఏ రోజైనా మీరు ముడుపు కట్టుకోవచ్చు. శనివారం రోజు ఉదయం నిత్యం దీపారాధన చేసే ముందుగా వినాయకుడికి మీ కోరిక చెప్పుకొని స్వామికి ముడుపు కడుతున్న సంకల్పం నెరవేరాలని కోరుకొని ఒక తెల్లటి బట్టకి పసుపు తడిపి ఆరబెట్టిన బట్టని నాలుగు వైపులా కుంకుమ పెట్టి అందులో 11 రూపాయలు లేదా మీ స్థాయిని బట్టి కొంత డబ్బుని స్వామిని స్మరించుకుంటూ పెట్టి మీరు ఎందుకు ముడుపు కడుతున్నారో మనస్ఫూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకొని డబ్బు పెట్టిన పసుపు బట్టని 3 ముడులు వేసి స్వామి ఫోటో ముందు లేదా విగ్రహం ఉంటే విగ్రహం ముందు పెట్టాలి. కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తాను అని ముందే మాటివ్వాలి. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, గోవింద నామాలు చదువుకొని స్వామికి హారతి ఇచ్చాక ముడుపుకి కూడా హారతి ఇచ్చి ఆ ముడుపు మీ పని అయ్యే వరకు స్వామి ముందే ఉంచాలి. కోరిక తీరాక ఆ ముడుపు తీసుకొని తిరుమలకి దర్శనానికి వస్తానని మొక్కుకొని వెళ్ళి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి హుండీలో వేసి రావాలి. ఇలా చేసినట్లయితే ఆ వెంకన్న స్వామి దర్శనం తప్పకుండా లభిస్తుంది. అంతేకాకుండా మీ యొక్క కోరిక వెంటనే తీరుతుంది. ప్రతి ఒక్కరూ ఇలా మీ కోరిక ఏదైతే ఉందో తప్పనిసరిగా ఇలా ముడుపు కట్టి ఒక్కసారి ఒక శనివారం చేసి చూడండి. వెంటనే ఆ శ్రీవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. మరి ప్రయత్నం చేస్తారు కదూ. తప్పకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు.